అబ్బో కట్అవుట్కి తగ్గట్టే ఉన్నాయి ఎలివేషన్లన్నీ. సరే, హలో, హాయ్, ఐఎమ్ వైవా ఇంటర్వ్యూవర్. పేరేంటి? బింబి, బింబిసారులం. ఈ సినిమాలో ఏం చేశారు? నటించాం. నటించారని మాకు తెలుసు. ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి అని? హీరో కమ్ విలన్. సరే, యాక్చువల్గా ఇప్పుడు ప్రాసెస్ ఏంటి సార్? నేను క్వశ్చన్స్ అడిగాక మీరు ఆన్సర్స్ చెప్తారా, లేకపోతే మీరు ఆన్సర్స్ చెప్పాక నేను మీ క్వశ్చన్స్ ఏమన్నా అనుకుని మార్కులు వేసాను? అర్థమైంది సార్. అడగండి సార్. అసలు ఈ వైవా అంటే ఏంటి? సో వైవా ఇస్ జనరల్లీ ఏ ప్రాసెస్ వేర్ యూ ఇన్వాల్వ్ ఇన్ అ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అండ్ యూ డైవ్ డీప్ ఇన్ టు ద సీన్. ద క్వశ్చన్ ఈస్ కమింగ్ ఎట్ యూ విత్ 160 కిలోమీటర్స్ పర్ అవర్ లైక్ ఎ బాల్ సర్ ఇన్ ద బ్యాట్స్మన్ ఇస్ లీవింగ్ లైక్ దిస్. సో సార్, తెలుగు రాదా? వచ్చి సార్. ఇవాళ ప్రస్తావన ఏంటి? బింబిసారా సార్. దాని గురించి చెప్పమంటారా సార్? బింబిసారా అనే ఒక కథ, అది త్రిగర్తల చక్రవర్తి టైం నుంచి ఒక టైం ట్రావెల్ ఫ్రమ్ గుడ్ టు ఈవిల్. గుడ్ టు ఈవిల్ అంటే తెలుగులో ఏమంటారు నన్ను అడగండి సార్, నాకు రాదు. కానీ నాకు జెన్యున్ క్వశ్చన్ ఉంది సార్. రోధించుము. రోధించాలా? ఇదేదో నన్ను వేధిస్తున్నట్టుంది. రోధిస్తాను సార్. ఇప్పుడు మీరు ఆ టైంలో అంత రాయల్ లైఫ్ స్టైల్ని అదంతా వదిలేసి ఈ టైంలో ఎందుకు సార్ వచ్చారు? కథ గురించి చెప్పాలా? చూస్తారా? ఆగస్ట్ 5th ఫ్యామిలీతో పాటు అందరం థియేటర్కి వెళ్ళి మరీ చూస్తాం సార్. మీరు అసలు ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయని మీకు ఆ టెన్షన్ కూడా వద్దు, ఎందుకంటే డైరెక్ట్గా నేను మీకు మార్క్స్ ఇంటికి పంపించేస్తాను సార్. వెళ్ళొస్తాను సార్. నా వైవా అయిపోయింది, నేను వెళ్తున్నా. ఆగస్ట్ 5th మీరు చూడండి సినిమా, ఓన్లీ థియేటర్స్లో. వస్తాను సార్. వాచ్ బింబిసారా దయచేసి పైరసీ చేయొద్దు, థియేటర్స్కి రండి, థియేటర్స్లోనే చూడండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఈ ఎపిక్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. నాకు సార్, నాకు మార్క్స్ ఎన్ని వేస్తారు ఈ వైవాకి? దీనికి 100 out of 10. ఓకే, ఇట్ వర్క్స్.